YSRCP ప్రభుత్వం పెన్షన్లు తొలగిస్తున్నట్లుగా నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పెన్షన్ల తొలగింపు పద్ధతి మార్చకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం పెన్షన్ పెంచుతామని, అదేవిధంగా రాబోయే జనవరి 1 నుంచి ₹250 పెన్షన్ పెంచేదానికోసం ఈరోజు అమలాపురం మున్సిపల్ పరిధిలో 200 పైచీలకు పెన్షన్లు వికలాంగుల పెన్షన్ అయితేనే ఉండే, వృద్ధుల పెన్షన్ అయితేనే ఉండే, ఈరోజు వికలాంగులు అయితే వెంటనే పునరుద్ధరించకపోతే ఈ యొక్క తీవ్రతను మేము జనసేన పార్టీ తరఫున తీవ్రమైన కార్యక్రమాలు చేసి మున్సిపల్ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News.